దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తల మీద కాదు నా అనుచరుల మీద కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నాపై కేసులు పెట్టండి చూసుకుంటామన్నట్టుగా పెద్ద సవాలు విరితే ఆశ్చర్యపోయినా నేను ఆ వీడియో చూసి ఏంటి మాట్లాడేది పొంగులేటి రెడ్డి గారేనా ఏంటి అంత ధైర్యం వచ్చేసింది అనేసి మనిషిని ప్రత్యక్షంగా ఎంత యుద్ధమైనా చేయగలుగుతాం పరోక్షంగా ఏదైతే మనిషిని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలతో ఈ ఆడ అధికారంలో ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్నారు చాలా నీచాతి నీచమైన కార్యక్రమం అది ఎంత నీచమైన కార్యక్రమం అంటే చూస్తున్నాను ఇప్పుడు గ్రామాల్లోకి నేను వెళ్ళినప్పుడు కనీసం పెళ్ళికి కనీసం చావుకి ఈ మనిషి వాళ్ళ ఇంటికి పోవద్దు వాళ్ళ ఇంటికి ఈ ఇంటికి పోవద్దు నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు కాబట్టి నువ్వు నా దాన్ని కలవద్దు ఇంత నీచం ఉంటుందండి మానవ సంబంధం ఎలా మిస్ అయిపోతే ఎలా అంతేకాదు వాళ్ళు ఏమన్నారు వేదిక మీద రెడ్డి మా బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్స్ ఏమి ఉండవు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి పో మా పార్టీలో సస్పెన్షన్స్ ఎవరికి ఉండవు అని ఒక మంత్రివర్యులు అన్నారు దానికి నేను వేదిక మీద నుంచి అన్నాను నిజంగా నాకు దమ్ము ధైర్యం ఎందుకు మంత్రివర్యులు అంటే పువ్వాడు అజయ్ గారు డైరెక్ట్ గా చెప్పండి ఇప్పుడు కూడా ఎందుకు వారు చాలా పెద్ద మంత్రివర్యులు పేరు ఉచ్చరించడం పెద్ద అవసరం కాదు కదా మనకి పెద్దవారిని పేరుతో పిలిచిన దానికంటే మంత్రివర్యులు అంటే గౌరవం ఉంటది కదా అనమాట ఇక్కడ కూడా లాజికల్ గా నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటుంటారు కదా మీది హత్యనా ఆత్మహత్యనా హత్య కాదు ఆత్మహత్య కాదు తాత్కాలికంగా ఒక వ్యక్తిని ఒక శక్తిని ప్రజలతో బంధం ఏర్పరచుకున్న ఒక వ్యక్తిని ఆపగలిగాము అని వాళ్ళు ఆనందపడవచ్చు నన్ను ఆపగలిగితే ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు పదవే లేకుండా ఆపగలిగారు కానీ ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో కూడా నేను పార్లమెంటు నెంబర్గా ఉన్నప్పటికంటే ప్రజలతో ఎక్కువ మమేకం కాగలిగాను ప్రజలు కూడా నన్ను కూడా అంత రిసీవ్ చేసుకున్నారు నేను పార్లమెంట్ నెంబర్ అప్పుడు కూడా అంత ఎంజాయ్ చేయలే రాజకీయాలు పదవులు లేనప్పుడు నన్ను మటుకు చాలా ఆప్యాయంగా అంటే ఈ మనిషికి ఎక్కడా నొప్పి కలిగించొద్దు అని ప్రజలు అనుకున్నారు ప్రభుత్వం అనుకోలే ప్రభుత్వంలో ఉండే పెద్దలు అనుకోలే కుట్రాలు కుతంత్రాలతో ఉన్న ఈనాడు అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అనుకోలేదు కానీ ప్రజల మట్టుకు నన్ను ఎప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నారు చూసుకుంటున్నారు కూడా ప్రజలు చూసుకున్నారు ఓకే నాయకులు ఎందుకు మిమ్మల్ని చూసుకోవాలి టిఆర్ఎస్ లో మీరు టార్గెట్ అయింది ఆ చౌదరి చతుష్టయానికే కేటీఆర్ గారికి మీరు పార్టీకే మీరు టార్గెట్ అయ్యారా అంటే ఈ చతుష్టయానికి మీరు టార్గెట్ అయ్యారా మీరు ఏ పండ్లు ఉంటాయో ఏ చెట్టు అయితే మంచిగా కాయగాస్తుందో ఆ చెట్టుకే రాళ్ళు ఎక్కువ తగులుతాయి ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజా బంధం ఉన్న బంధం ఉన్న నాయకుడు వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఈ బోత్ సైడ్స్ టాప్ లెవెల్లో ఉన్న లీడర్లకు కానీ జిల్లాలో ఉన్న లీడర్లకు కానీ ఒకసారి చెప్పాను మీరు కూడా మీ ఇంటర్వ్యూలో నేను అడిగారు పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని అంటే ఎంత ఘోరాతి ఘోరమైన ఆలోచన అంటే వాళ్ళది ఏదైనా ఒక నియోజకవర్గానికో ఒక మండలానికో వెళ్ళాలి అంటే మా పర్మిషన్ తీసుకొని ఒక చావుకో పెళ్లి ఎట్లా అఫీషియల్ ప్రోగ్రాంలకు వాళ్ళు పిలవరు పిలిచినా కూడా నేను వెళ్ళలేను కూడా కానీ ప్రజలు వీళ్ళు నా వాళ్ళు అనే ఏదైతే నాకు ఆ బాండింగ్ ఉందో ఆ బాండింగ్ని కట్ చేయాలనే ఒక దురుద్దేశంతో నా మండలానికి రావాలన్నా నా నియోజకవర్గానికి రావాలన్నా ముందు రోజు నువ్వు అప్లై చేసుకోవాలా పాస్పోర్ట్ అప్పుడు నీకు పా ఇష్యూ అయితేనే నా బోర్డర్కి రావాలి రావాలన్నట్టు ఉండేది చిట్ట చివరికి నేను పుట్టి పెరిగిన నా సొంత నియోజకవర్గంతో సహా ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచన అంటే అది పై లెవెల్ నుంచి వీళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్సా లేకుంటే వీళ్ళ ఆలోచనే అలా ఉందా అనేది డెఫినెట్గా ఎక్కడన్నా కూడా ఇద్దరు కలిస్తేనే కదా వాళ్ళు కరెక్ట్ అట్లా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను కేటీఆర్ గారితో కూడా జరుగుతున్నది కలిసినప్పుడు అది పది రోజులు కలిసిన పదిహేను రోజులు కలిసిన వారు సేకరించిన వివరాలు నన్ను చెక్ చేసుకున్నప్పుడు కూడా వారికి చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు స్ట్రైట్గా నాకు నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయండి మీరు పార్టీ వీడక ముందు ఒక సందర్భంలో కేటీఆర్ గారిని కలిసినప్పుడు సీనన్న నీకు ఈ పార్టీలో సమచిస్తే స్థానము దక్కదు ఉండదు నువ్వు ఇంకో పార్టీ చూసుకోవడమే బెటర్ అనిపిస్తోంది అని కేటీఆర్ గారు మీతో అన్న మాట వాస్తవమా కదా ఇప్పుడు మీరు అంత స్ట్రైట్గా అడిగినప్పుడు నేను స్ట్రైట్గా సమాధానం చెప్పాలి కాబట్టి డిసెంబర్లో కేటీఆర్ గారు నేను వన్ టు వన్ కూర్చున్న మాట వాస్తవం ఆ కూర్చున్న సందర్భంలో కేటీఆర్ గారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో జరిగిన రివ్యూ ఎందుకు అలా జరిగింది తను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి తండ్రి గారితో నా సబ్జెక్ట్లో డిస్కస్ చేసిన అంశాలు వాటిలో సక్సెస్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి ఇద్దరం ఆత్మ పరిశీలన చేసుకున్నాం కానీ ఇప్పటిదాకా నిన్ను రాజకీయంగా ఆర్థికంగా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎంత సపోర్ట్ చేశాను చేయలేకపోయాను అనేది నీకు తెలుసు అన్నా నేను ఎఫర్ట్ పెట్టిన మాట వాస్తవం బట్ సక్సెస్ అనేది రాకపోవటం అది నీ దురదృష్టమా నా దురదృష్టమా ఒక నిమిషం పక్కన పెడితే భవిష్యత్తులో కూడా నేను ఏమి చేయాలి ఏమి చెయ్యగలుగుతాను అనేది అని కొంచెం అట్లా ఆపేశాడు తప్పకుండా ఒకవేళ నిజంగా నీకు ఇబ్బంది ఉండి నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తావు చేస్తున్నావు కానీ చేసిన ప్రయత్నం సక్సెస్ రేట్ ఏంటనేది నీకు తెలుసు నాకు తెలుసు నీకే ఆ డౌట్ వస్తే నిన్ను నమ్ముకొని ఈ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ గడిచిన ఏడు ఏడున్నర సంవత్సరాలు నిన్ను నమ్ముకొనే కదా పార్టీలో ఉన్నాను సో నీకే ఆ డౌట్ వస్తే డెఫినెట్గా నాకు డౌట్ ఇంకా నా కొంచెం ఇంకా పెరుగుతాయన్న డెఫినెట్గా మీ ఆలోచన మీ ఆలోచనకి ఇప్పుడు నాకు అర్థమైంది అని ఆన్సర్ని క్వశ్చన్ మార్క్ జరిగింది అంతే అయిపోయింది అనమాట ఏంటి ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు నాయకులు మిమ్మల్ని ఎందుకు ప్రేమించడం లేదు అంటే మీ బలముతో మీ ఆశీర్వాదంతో గెలిచిన అంటే టీడీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య గారు సైతము గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది అనుకుంటా మీకు వచ్చి నమస్కరించి డైరెక్ట్గా చెప్పాలంటే పాదాభివందనం చేసి మరీ వెళ్ళి నా నామినేషన్ వేశారు మీ మద్దతుతో గెలిచారు ఇది ఎవరు లేని సత్యము ఇక్కడ పువ్వాడ అజయ్ గారు సైతం మీ మద్దతుతోనే గెలిచారు మరి పువ్వాడ అజయ్ గారు కావచ్చు వెంకట వీరయ్య గారు కావచ్చు ఇద్దరు కూడా మీ కార్యకర్తల మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది ఏదైతే వెంకట వీరయ్య గారు నా కాళ్ళ మీద పడ్డారు అనేది అబద్ధం ఓకే ఎందుకంటే ఆనాడు వారు టిఆర్ఎస్ పార్టీలో నుంచి కాకుండా టీడీపీ పార్టీ నుంచి వారు కాంటెస్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కడన్నా అకేషనల్ గా ఫంక్షన్స్లో ఫంక్షన్స్ లో ఎదురైనప్పుడు మాట్లాడుకోవడం తప్ప నా దీవెన్లతోనో నా బ్లెస్సింగ్స్తోనో నా సపోర్ట్ తోనో వారు గెలిచారు అనేది అది నిజం కాదు ఆ రోజు కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం మరి కమ్యూనిస్టు పార్టీల పొత్తు ఏదైతే ఉందో డెఫినెట్ ఖమ్మం జిల్లాలో ఆ పొత్తు సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన దాంట్లో భాగంగా తెలుగుదేశానికి సంబంధించిన వెంకట వీరయ్య గారు ఆనాడు గెలిచారు సో ఇక అజయ్ కుమార్ గారికి వేరే వాళ్ళ శక్తి ఏమి అవసరం ఉంటుందని నేను అనుకోను వేరే వాళ్ళ బలము వారికి అవసరం ఉంటుంది అనుకోను వారి శక్తే చాలా టన్నులు టన్నులు మిగిలి ఉంది టన్నులు టన్నులు మిగిలింది శ్రీనివాసరెడ్డి గారు సపో సపోర్టో లేకుంటే ఎల్ఐ గారి సపోర్టో పుల్లయ్య గారి సపోర్ట్ ఉంటేనో అజయ్ కుమార్ గారు గెలుస్తారా అని నన్ను అడిగితే నాకు డౌటే ఎందుకంటే వారి శక్తి చాలా పెద్ద శక్తి ఎందుకంటే ఎమాహమీల్ని వారు కొట్టి గెలిపించుకున్నారని వారే చెప్తుంటారు వారు సందర్భం ఎందుకంటే గెలుపుకి అనేక సందర్భాలు ఉంటాయి డెఫినెట్గా వారికి నేను సపోర్ట్ చేశానా లేదా అనేది కూడా వారు అంతరాత్మక తెలుసు